రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చాక ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన వాలంటీర్ల వ్యవస్థ ప్రజలకు ఎంతగానో కృషి చేస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ కరోనా వైరస్ వ్యాధి విజృంభణ ఈ తరుణంలో వాలంటీర్ల సేవలు హర్షణీయంగా మారింది. అయితే ఇంతటి క్లిష్ట పరిస్థితుల్లో సేవలు నిర్వహిస్తున్న వాలంటీర్లకు సరైన రక్షణ చర్యలు కల్పించడం లేదని అమలాపురం రెండవ మున్సిపల్ వార్డుకు చెందిన వాలంటీర్ దేవర దుర్గాప్రసాద్ వాపోయారు. తమకు మాస్కులు, శానిటైజర్స్ మరియు ఇంటింటికి తిరుగుతున్న కారణంగా కేపులు ప్రభుత్వం కల్పించి వాలంటీర్లకు సహాయంగా ఉండాలని కోరారు. అలాగే ఆన్లైన్లో ఏర్పడుతున్న ఇబ్బందులను అధికారులు పరిష్కరించాలని, అదేవిధంగా కోవిడ్-19 విధుల్లో ఇతర సిబ్బంది ఎవరికైనా ప్రాణాలకు హాని కలిగితే 50 లక్షల బీమా కల్పించినట్లుగా తమకు కూడా బీమా సౌకర్యం కల్పించాలని కోరారు. ఏదైతే ఈ కరోనా వైరస్ విజృంభణ చాలా వేగంగా ఉందో ఇది ప్రపంచ దేశాల సైతం వణికిస్తుంది. ఎస్పెషల్లీ మన ఆంధ్రప్రదేశ్లో అప్ టు ఈ రోజు వరకు 1314 కేసులు, 6 ఏదైతే మృతి చెంది ఉన్నారో అలాగే 6 కోలుకోవడం చాలా బాధాకరమైన పరిస్థితి. ఈ పరిస్థితుల్లో మన ఆంధ్ర రాష్ట్రం నుంచి వాలంటీర్లు మీకు తెలిసే ఉంటుంది, ఏదైతే ఈ కరోనా లాక్డౌన్ మోడీ గారు మార్చేవారని కర్ఫ్యూ పెట్టారో అప్పటి నుంచి కూడా ఈ కరోనా నేపథ్యంలో వాలంటీర్లు చాలా కష్టపడుతున్నారు. కానీ మేము ఈ మీడియా ద్వారా నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను, వాలంటీర్లు దయచేసి శానిటైజర్లు, మాస్కులు, అదేవిధంగా మేము ఎండలో తిరుగుతున్నాం, క్యాప్స్ కూడా ప్రొవైడ్ చేసి మమ్మల్ని కొంచెం ప్రోత్సహిస్తారని, తర్వాత ఏదైతే చిన్న చిన్న ఆన్లైన్ సమస్యలు ఉండి కొంతమందికి 1000 డిస్ట్రిబ్యూషన్ జరిగినప్పుడు కొంతమందికి వచ్చి కొంతమందికి రానే ఉన్నాయి. దయచేసి ఇదంతా అధికారులు అందరూ అర్థం చేసుకోవాలని ఈ సమయంలో ఈ కష్టకాల సమయంలో ప్రజలకి అందరూ కూడా వెన్నుదండుగా నిలబడి అందరూ లాక్డౌన్ పాటించి ఆంధ్రప్రదేశ్ ముందు నడిపించి ఈ కరోనా వైరస్ని తరిమి కొట్టడానికి మీ వంతు బాధ్యతను మీరు ఖచ్చితంగా నిర్వర్తిస్తారని నేను మీడియా ద్వారా చెప్తాను. అదేవిధంగా ఈ లాక్డౌన్ సమయంలో ఎవరైతే తమ సేవలు ఆంధ్ర రాష్ట్రానికి అందిస్తున్నారో, అంబులెన్స్ డ్రైవర్స్ కానీ, వైద్య సిబ్బందికి కానీ, పారిశుద్ధ్య కార్మికులకు కానీ, తోటి వాలంటీర్స్ కానీ, అధికారులకి, మీడియా మిత్రులకు, పోలీస్ యంత్రాంగానికి, గవర్నమెంట్ సిబ్బందికి